నిన్న తెలుగు స్క్రైబ్ ప్రతినిధి జర్నలిస్టు గౌతమ్ గౌడ్ నిన్న రిజైన్డు నేను ఆయనకు బెయిల్ ఇచ్చిర్రు పదివేలు ఇద్దరు తోటి ఇద్దరు పూచికత్ ఆయనకు బెయిల్ ఇచ్చారు మనోడు బయటకు వచ్చి మాట్లాడుతూ చాలా అద్భుతంగా మాట్లాడాడు కేసు పెడితే భయపడతారు అనుకోను లేకపోతే ఇంకేదో అనుకున్నారు కానీ మనోడు బాగా మాట్లాడండి ఏం మాట్లాడు చూడండి నేను యాభై లక్షల బ్యాగుతో దొరకలే ప్రజల గొంతు వినిపిస్తే అరెస్టులా మార్ఫింగ్ చేసిన కాంగ్రెస్ సోలను అరెస్ట్ చేస్తలేరు నా మీద అక్రమంగా కేసులు పెట్టారు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారు తెల్లవారుజామున నాలుగు గంటలకు మెజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లారు ప్రజల గొంతుకగా ప్రశ్నిస్తూనే ఉంటా జైలు నుంచి విడుదలైన జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ మనుడు బాగా మాట్లాడి నిన్న చూపిస్తాను మీకు ఆ ట్వీట్ కూడా ట్వీట్ కూడా ఛానల్లో ఉంది వితౌట్ నాకు నోటీస్ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా మూడు ఎఫ్ఐర్లు చేసినారు మూడు ఎఫైఆర్ అవ్వగానే మా లీగల్ టీమ్ లక్ష్మణ్ నేను ఇమీడియట్గా గా షేర్ చేయడం జరిగింది వాళ్ళు ఇమిడియట్ గా వెళ్ళి దానిపైన నాట్టు అరెస్ట్ దాన్ని స్టే తీసుకోవడం జరిగింది సో నేను ఒక లీగల్ అబైడ్ సిటిజన్ లాగా నేను కోర్టు కోర్టు రూల్స్ పూర్తిగా పాటిస్తాను అట్లాంటిది నా మీద ఇంకో ఎఫ్ఐఆర్ సీక్రెట్ గా రిజిస్టర్ చేసి దాచిపెట్టి దాని మీద ఎల్ఓసి రిజిస్టర్ చేసిన నేను దేశ ద్రోహిన తీవ్రవాది నా నేను బ్యాంకులో ముంచిపోతున్నా అర్థమైందా రేవంత్ రెడ్డి నువ్వు అణచివేస్తే నువ్వు భయపెడితే నువ్వు జైల్లో పెట్టి బెదిరిద్దామని చూస్తే భయపెడ్డా భయపెడదామని చూస్తే ఒక తెలంగాణ బిడ్డ ఏ విధంగా ఉంటాడో ఇక్కడ చూస్తే అర్థమవుతుంది యాభై లక్షల బ్యాగుతో నేను దొరకలే చిప్పకూడు దొరికి అటు అటు దొరికిపోయి చిప్పకూడు తినలే అడ్డంగా ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలే అక్రమాలకు తెలంగాణ బిడ్డ తెలంగాణ పౌరుషం ఇట్లా ఉంటుంది గుర్తుపెట్టుకో బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కేసులు పెడితే భయపడతాడు కావచ్చు ఇక రేపటి నుంచి ఏం మాట్లాడేమో ఏం ట్వీట్ పెట్టడేమో ఏం దేని గురించి రిపోర్ట్ చేయడేమో ఇంకా ఎక్కువ అవుతుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి తెలుగు స్క్రైబ్కే ఇది పడుతుంది మీ ఒకరినొకరికి ఇంకా ఎక్కువ అవుతుంది రెట్టింపు అవుతుంది అది దేన్ని టచ్ చేస్తే అది రెట్టింపే అవుతుంది బంతి నార్మల్గా గోడ పోయే స్పీడు దానికి రిటర్న్ వచ్చే స్పీడు చాలా డిఫరెన్స్ ఉంటుంది పోతప్పుడు పోయిన దానికంటే వచ్చేటప్పుడు రెట్టింపు వేగంతో వస్తుంది స్పీడ్గా అంతేకంటే ఎక్కువ స్పీడ్తో వస్తారు నువ్వు కేసులు పెట్టి లోపల వేసినంత మాత్రం భయపడతారు భయపడతారనుకుంటే నువ్వు ఇలా కేసులు పెట్టి లోపల వేయాలి ప్రతి యువకుడి లోపల ఆ కసి నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉండాలి అలా వేస్తేనే నీకు ఇంకా నీకు అసలు సినిమా ఎట్ల తెలుస్తుంది అదే తెలంగాణ ఉద్యమంలో నీకంటే పెద్ద రాకాసులను గోకాసులను ఎదుర్కొన్నటువంటి యువకులు తెలంగాణ యువకులు మీరెంతరా జూజు బిగాళ్ళు ఎంత చెప్పు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే మోతవారు నువ్వు చంద్రబాబు కంటే మోతవారు నువ్వు కిరణ్ కుమార్ రెడ్డి కంటే వా ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళినటువంటి రోషయ్య వీళ్ళందరికంటే మోతవారివా అంతకుముందు ఉన్నటువంటి సమైక్య పాలకుల కంటే వా నీ అధిష్టానం సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి వీళ్ళందరికంటే మోతవారు చిదంబరం కంటే వా అందరికీ సుచ్చు ఒప్పించింది తెలంగాణ గడ్డ యావత్ దేశం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఉట్టిగా వేయలే మీ మెడలు బట్టి మిమ్మల్ని గొర్ర గొర్ర గుంజుకొచ్చి ఇస్తారా సస్తారా అంటే అప్పుడు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం మొదలైనప్పుడు ఇచ్చిర్రా పంతొమ్మిది వందల యాభై ఆరులో మీరు ఈ రాష్ట్రాన్ని తీసుకపోయి ఈ హైదరాబాద్ స్టేట్ని ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసిరు అప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది అరవై తొమ్మిదిలో మీరు స్వచ్ఛందంగా ఫస్ట్ పోరాటం స్టార్ట్ కాగానే ఇస్తే అప్పుడు మీరు ఇచ్చినట్టు అరవై తొమ్మిది అణచివేసిర్రు తర్వాత అణచివేసిర్రు ఎక్కడికక్కడ నిర్బంధాలు ఎన్కౌంటర్లు దొరికిన దొరికినంటే చంపేసుడు ఇలాంటి ఉద్యమ అలాంటి ఉద్యమాన్ని అణచివేసుకుంటూ వచ్చిర్రు రెండు వేల తొమ్మిది నుంచి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది నీ కాంగ్రెస్ తోడు కండువా వేసుకొని రోడ్డు మీద కనపడితే ఎక్కడ బట్టలు కూడా పెట్టుకుంటారు అని చెప్పేసి భయపడేటువంటి పరిస్థితి వచ్చింది రెండు వేల తొమ్మిది తర్వాత చూడలే కేకే మీద గుడ్లేసిర్రు చాలా మంది మీద అందరి మీద కోడి కుట్లేసీరు మానవహారం దగ్గరకు పోతే టీడీపీని బయట తిరగనియలేదు తెలంగాణ ప్రజలు అలాంటి గడ్డ అలాంటి కథ అలాంటి యువకులు అలాంటి యువతరము ఆ యువతరంతోను పెట్టుకుంటున్నావు రేవంత్ రెడ్డి తెలంగాణ గడ్డ భయపడుతుంది నువ్వు భయపెడితే ఇంకేదో అవుతుంది అనుకుంటే అది నీ అమాయకత్వం అవుతుంది నీ భ్రమ అవుతుంది అంతే నీ జయజమ్మల తరం కాలే నీతోనేమవుతుంది ఏమైతుంది చెప్పు నీకు ఇవాళ పార్టీ అధిష్టానం ఉంది కదా సోనియా గాంధీ చేతులు కట్టుకొని చివరికి తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది గత్యంతరం లేకిచ్చిర్రు అంతే ఇక కాంగ్రెస్ పార్టీ బతకాలంటే తెలంగాణ ఇవ్వాల్సిందే అనేటువంటిది మాత్రమే ఉంది కాబట్టి ఇచ్చిర్రు లేకపోతే కాకపోతుండే అసలు వాళ్ళకి మీకు ప్రయోజనం లేకుండా చేసిర్రా గానీ దాంకెందుకు గెలిచిన దాకా నువ్వు ఎన్ని ముచ్చట్లు చెప్పినావు ఎన్ని లంగం ముచ్చట్లు చెప్పారు మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతు భరోసా పెంచిస్తాం రైతు బంధువు పదివేలు వస్తుంటే పదిహేను వేలు చేస్తావు ఒక్కటే నెరవేరుస్తురా సేమ్ గిట్లనే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ వచ్చి తెలంగాణ ఏర్పాటుకు మేము అనుకూలంగా ఉన్నామని చెప్తారు హామీలు ఇస్తారు పోయేవాళ్ళు రెండు వేల ఒకటిలో రెండు వేల నాలుగులో అంతకుముందు అన్నిసార్లు ఇదే ముచ్చట తెలంగాణ జనం విన్నరు ఇన్నరు ఇన్నరు అరవై తొమ్మిది నుంచి వచ్చారు మీరు చెప్పే ముచ్చట్లు అన్ని ఇనుకుంటొచ్చిరు వచ్చిరు వచ్చిరు నివురు కప్పిన నిప్పు ఉన్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు దాకా ఎగిసిపడి రోడ్డు మీదకి వచ్చారు సచ్చినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సి వచ్చింది ఇవాళ మీ దయ దక్షిణాల మీద ఏదో వచ్చింది మేమే ఇచ్చినాం అమ్మ సోని అమ్మ తల్లి సోని అమ్మ తెలంగాణ తల్లి అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఏదో తెలంగాణకు తల్లిగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అది మీ తాతల తరం కాదు అది తెలంగాణ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదు దాంతో కాని పని అయ్యే పని కాదు అది తెలంగాణ పోరాటాన్ని ఎప్పటికీ మర్చిపోదు ఇలా నమ్మిర్రు మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మిర్రు అరే సరే పట్టు ఒకసారి అవకాశం ఇద్దాము సరే ఏం చేస్తారో కేసీఆర్ కంటే ఇంకా అద్భుతంగా ఏం చేస్తారో చూద్దామని ఇచ్చిర్రు ఈ పది నెలల్లా పది అవతారాలు చేసి పెట్టినావు రాష్ట్రాన్ని నువ్వు ఆగమాగం పంచకంతం చేసి పెట్టినావు ఇంకా పైకెళ్ళి ఇంకా పొడుగు పొడుగు మాటలు మాట్లాడితే ఇంకొక తిరిగి అవుతుంది కాబట్టి ఈ కేసులు పెడితే ఈ అరెస్టులు చేస్తే గౌతమ్ గౌడు లెక్క ఇంకా ఇంకా కొంతమంది మీద అరెస్టులు చేసి ఇంకేదో చేద్దామంటే ఏది ఆగదు నువ్వు ఆపగలిగినావా గౌతమ్ అరెస్ట్ చేస్తే స్క్రైబర్ ఆపగలిగినావా ఓపెన్ ఛాలెంజ్ నీకు ఆపగలిగినావా ఆపగలగలేవు ఆపలేవు కూడా నువ్వు దేన్ని ఆపలేవు ఈ వ్యవస్థలను ఏ వ్యవస్థలను కూడా ఆపలేవు నీకు అంత దమ్ము లేదు అంత సినిమా లేదు చట్టాలు ఉన్నాయి న్యాయం ఉంది కోర్టు ఉన్నది కోర్టులకు పోతాం ప్రొటెక్షన్ తెచ్చుకుంటాం కోర్టుల నుంచి అదే న్యాయస్థానాల దగ్గర నిన్ను నిన్ను ఒక దాని లెక్క నిలబెడతాం హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు నీకు నీకు పోలీసు వాళ్ళకు కక్ష ఉంటుందేమో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ కేసును డీల్ చేస్తున్నటువంటి వాళ్ళు అందరి భాగవతాలు ముంగలపండి బయటకు వస్తుంటాయి సో కాబట్టి బెదిరిద్దాం అనుకుంటున్నారు భయపెడదాం అనుకుంటున్నారు కానీ మీరే భయపడ్డరు మీరే బెదిరిర్రు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇప్పటికైనా ఇంకా పరిపాలన మీద ఫోకస్ పెట్టండి మా లాంటి వాళ్ళ మీద గౌతమ్ లాంటి వాళ్ళ మీద ఇంకోరు లాంటి వాళ్ళ మీద ఫోన్లు ట్యాపింగ్లు చేసుకుంటా ఎక్కడ పోతున్నాడు ఎక్కడ వస్తున్నాడు ట్రాక్ చేసుకుంటా ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటా మా అడ్రస్లు సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఈయన ఆఫీస్ ఈడ ఉంటుంది ఈ ఇల్లు ఈడ ఉంటుంది ఈ కథ ఈడ ఉంటుంది అని చెప్పేసి పెట్టుకుంటా ఇవన్నీ ప్రయత్నాలు బంద్ చేసేది ఎప్పుడు కాలం ఉండదు చూస్తున్నా అయిపోయింది సంవత్సరం ఇంకా నాలుగేళ్ళే ఉంది నాలుగేళ్ళలో నువ్వు ఎంత కొట్లాడుకున్నా ఈ రెండేళ్ళే ఈ రెండేళ్ళల్లో నువ్వు ఏం ఏజ్గా కూడా చేయలేవు ఈ నువ్వు నువ్వేం చేయాలన్నా మంచి చేయాలన్నా షెడ్యూ చేయాలన్నా ఈ రెండేండ్లు నువ్వు ప్రజల కోసం మంచి చేసే ప్రయత్నం చేయి మేము తెలంగాణ ప్రజలుగా గదే కోరుకుంటున్నాం కేసీఆర్ను మరిపి నువ్వు తెలంగాణ రాష్ట్రంలో భయపెడదాం చూస్తే భయపడతారా సో ఇట్లా యాభై లక్షలతో నేను దొరకలేదు అని చెప్పేసి గౌతమ్ చెప్తా ఉన్నాడు చూస్తాం మనతో ఇంటర్వ్యూ కూడా చేస్తా ఒకటి ప్రజలకు అంటే ఎవరిని భయపెడదామని చూస్తా ఉన్నావో వాళ్ళందరూ ఎలా రేపన్నాడు ఇంకా ఇంకా శక్తివంతంగా ముందుకొస్తారు ఆ విషయాన్ని మర్చిపోవద్దు